जानकी रात्रंत ఎక్కడికి అది రాత్రి హాస్టల్ లో నా ఫ్రెండ్ కదర నోట్స్ రాసుకుంటూ కూర్చుపోయాను టైం కి దేపింది ఇప్పుడే వెళ్తావే ఇక్కడే పడుకో అంటే సరే నేను అక్కడే పడుకొని పోయానండి అంతే కదా తెల్లారి వరకు నువ్వు రాకపోయేసరికి ఏం జరిగిందా అని కగ్గాలిన పిల్ల తిరుగుతూ ఉన్నాను ఒరే రామబాబు రామబాబు నీకు ఈ విషయం తెలుసా ఏంట్రా ఆ ప్రసాద్ గారిని పోలీసులు అరెస్ట్ చేశారట ఎందుకని మన క్లాస్మేట్ సుధీర్ లేడు నేను రాత్రి వాడతల ఈ ప్రసాద్ గారిని పగలగొట్టాడట దాంతో పాటు సావతుకులో ఉన్నాడని పోలీసులు అరెస్ట్ చేశారు మంచి పనే చేశారు నేను ఎప్పుడూ అనుకున్నాను గురు వీడి వేసే వెదవేషాలకి ఇలాంటిది ఏదో జరుగుతుందని బాగా జరిగింది వెరీ గుడ్ జనగారు పాపం ప్రసాద్ ని అన్యాయంగా పోలీసులు అరెస్ట్ చేశారట నిన్న రాత్రి సుధీర్ని ప్రసాద్ సావగొట్టి చంపిన నేరం మీద అతని మీద కేసు పెట్టారు ఆ కారణంగా 5 ఏళ్ళు జైలు అతని జీవితమే నాశనం అవుతుంది అంత శిక్ష వాడికి పట్టడం న్యాయం అంటారా దయచేసి మీరు కోర్టుకొచ్చి సుధీర్ దెబ్బలు తిన్న సమయంలో ప్రసాద్ మీతో పాటు ల్యాబ్ లో ఉన్నాడని సాక్ష్యం చెప్తే ఒక నిర్దోషిని కాపాడిన వాళ్ళు అవుతారు జరిగిన తప్పుకు వాడిని మన్నించి మీరే వాడిని కాపాడాలి ఈ ముద్దాయి ప్రసాద్ శుక్రవారం రాత్రి 12 గంటలకి ఒంటరిగా వస్తున్న తన క్లాస్మేట్ అయిన సుధీర్ని దారుణంగా కొట్టి చంపడానికి ప్రయత్నించినట్టుగా బలమైన సాక్ష్యాలు ఉన్నాయి సాక్షుల్ని ప్రవేశపెట్టడానికి కోర్టు వారి అనుమతి కోరుతున్నాను ఎస్ ప్రసీడ్ క్యాంటీన్ ఓనర్ గోపయ్య విద్యార్థి రామారావు పోలీస్ ఇన్స్పెక్టర్ వీళ్ళందరూ చెప్పిన సాక్ష్యాల ప్రకారంగాను అక్కడే దొరికిన పి అనే అక్షరం గల ఈ చేతురుమాల ఆధారంతోను ఈ ప్రసాదే సుధీర్ను కొట్టినట్టుగా నిరూపణయింది ఒక అమాయకుణ్ణి అతి దారుణంగా కొట్టి చంపడానికి ప్రయత్నించిన ఈ ముద్దాయి చర్యను అటెంప్ట్ మర్డర్ గా నిర్ణయించి సెక్షన్ 307 ప్రకారం కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను మిస్టర్ ప్రసాద్ నువ్వు చెప్పుకునేది ఏమైనా ఉందా ఈ నేరం నేను చేయలేదు సార్ ఆ రోజు రాత్రి సుధీర్ దెబ్బతిన సమయంలో ఆ పరిసర ప్రాంతాల్లో కూడా నేను లేను సార్ మరైతే ఆ రాత్రి నువ్వు ఎక్కడ ఉన్నావు ఆ రాత్రి అంతా మా కాలేజ్ కెమిస్ట్రీ ల్యాబ్ లో ఉన్నాను సార్ నువ్వు ఆ రాత్రి అంతా ల్యాబ్ లోనే ఉన్నావు అన్నానికి ఏమిటి సాక్ష్యం మిస్టర్ ప్రసాద్ నువ్వు చెప్పేదంతా నిజమని నమ్మాలంటే నిర్దోషిగా నువ్వు బయటపడాలంటే ఆ రాత్రి అంతా నువ్వు ల్యాబ్ లోనే ఉన్నట్టుగా మాకు సాక్ష్యం కావాలి ఎవరు నీకు సాక్ష్యం యువర్ ఆనర్ ప్రసాద్ చెప్పే మాటలకి ప్రత్యక్ష సాక్షిని నేనున్నాను చూడమ్మా నువ్వేదైనా చెప్పదలుచుకుంటే బోనులోకి వచ్చి చెప్పు యువర్ ఆనర్ ఆ రోజు సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ప్రసాద్ నాతోనే ఉన్నాడు ఇంత ఖచ్చితంగా నేను ఎలా చెప్పగలుగుతున్నానంటే అతనితో పాటు ల్యాబ్ లో ఆ రాత్రంతా నేను ఉన్నాను కనుక ఆ రాత్రి వేళ ఒంటరిగా ఒక మగాడితో ఆ ల్యాబ్ లోనే ఉన్నారా మీరు అవును ఉన్నాను సాధారణంగా కాలేజీ ల్యాబ్ లో ప్రాక్టికల్స్ ఉదయం పూట చేస్తుంటారు మరి మీరు రాత్రంతా ఉండి ఏం చేశారు ఎక్స్ట్రాటికల్ మేము ల్యాబ్ లో ఉండగా ప్యూన్ చూసుకోకుండా తలుపులు తాళం వేసేశాడు ఆ కారణంగా దురదృష్టవశాత్తు మేము ల్యాబ్ లో ఉండిపోయాం అలా ఉండిపోయిన మీరిద్దరూ ఆ రాత్రంతా ఎలా గడిపారు ఓ రాత్రి వేళ మీరు మీ ఇంట్లో మీ చెల్లెలతో ఉండాల్సి వస్తే ఎలా గడుపుతారో అలాగే గడిపాను ఎలా గడిపానన్న ప్రశ్న అనవసరం ఆ రాత్రి ప్రసాద్ ల్యాబ్ లో ఉన్నట్టుగా నా సాక్ష్యమే మీ కోర్టుకు కావాల్సింది యువర్ ఆనర్ సుధీర్ మీద దౌర్జన్యం జరపడానికి ఆ రాత్రి ప్రసాద్ కి ఏ విధమైన అవకాశం లేదు అందుకు సాక్ష్యం నేనే జానకి అనబడే ఈమె చెప్పిన సాక్ష్యం ప్రకారం సుధీర్ మీద ప్రసాద్ దాడి జరపలేదని నిర్ణయించి ఇతన్ని నిర్దోషిగా వదిలివేయడమైనది అసలు దోషి ఎవరో తెలుసుకోమని పోలీసు వారిని కోరుతున్నాను జానకారు మీకింత మంచి మనసుందని మీకింత ఉన్నతమైన వ్యక్తిత్వం ఉందని నేను ఊహించలేకపోయాను నేను మిమ్మల్ని అలర్ట్ చేయాలని పథకం వేశాను కానీ కోర్టులో శిక్ష పడకుండా నన్ను రక్షించారు నేను మీకు జీవితాంతం రుణపడి ఉంటాను
చూడండి ప్రసాద్ గారు నేను చేసిన మహోపకారమని మీరు నాకు రుణపడి ఉండాలని ఏనాడు నేను కోరుకోలేదు ఆడపిల్లలకు గౌరవ మర్యాదలు ఇచ్చి మీరు మంచి మనిషిగా బ్రతకాలని కోరుకుంటున్నాను వస్తాను प्रसाद की अन्याय का शिक्षा पड़ती कोर्ट बोन की कंपेक्न को अतरंत गड़पा अंतना अदी कदी असल जेटे मो कट विचाल प्रयत्न रात्रा वो कॉलेज लाब गड़पचि एम अड़ते हास्टल स्नेंटू अबद्धी तपूस मनि की अबद्ध तपन सर पब्लिक पद मंदू रात्रा उन्नि ये तपू चेयर नमितुना ऊर वाड़ा नी गुरी नीचंगो वील विन एवरेंकना अर्थमी ने निंदा की निजम कारण कट्कना परायवाड़ तो रात्रा गड़पिंदे देवड़ना सर अच्छे तीरता ने प्रेम नाटक आड़मंटे ना कल्लु कपी नीक नचने मनि तो नी इष्ट वो नाटक आड़तावा रात्रि ये तपू चेन दाने मरना उदय अबद्धे दाने का इंतकाल मनिदर आलू मगल का ना क्षण नीचे आ नटने निजे आलू मगल का महातल्ली शोक देवत उठे जाली पड़पी अनवने निर्वाह चलो बैठक रावयू बाबा गारू पर्वती चूड़क असल मिम्मेल अन आड़पील कर्वसीचि नाकने इधर इपड़ेवड़गर वालों वील तो रात्रि तिगी नेसावे महातल्ली इंटे ऊर्जो कुर्रेदलू वी तिस्टे दयचे अति कदी चूड़म्मा इंक मालावसर वैंने का मेंटल स्ट्रेन वाल टेंपरेचर पेरिगिंदी मरें पर्वे रेंडु मूडु गंटल्लो ज्वरं तग्गि कल्लु तेरुस्तारु टाबेट्स रासिस्तानु वाडंडि नथिंग टू वरी वस्तानु थैंक यू एम पर्वे अम्मा नी वेल्ली टाबेट्स तीसुकोस्तानु जानकिनि जाग्रत्त चूस्तुंदी अलागे बाबू पदरा